దొంగ కాదు నరరూప రాక్షసుడు వైఎస్ఆర్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు నరరూప రాక్షసుడు. ఇంతమంది చావుకు కారకులు ఆయనే. గజాలి గలీజు మొండ ఒకటి మాట్లాడుతా ఉండింది వీడియో నేను చూశాను. లోకేష్ గారి గురించి, లోకేష్ కుటుంబం గురించి, ఆయన చదువుకునే భాష గురించి అన్ని కూడా చాలా పేటిఎం కుక్క ఒకటి చాలా ఘోరంగా మరుగుతుంది. అయితే ఆ కుక్కకు నేను ఒకటే చెప్తున్నాను, అమ్మా నువ్వు ఆడదానిగా నువ్వు మాట్లాడే భాష ఒకసారి ఏం మాట్లాడావు అని చెప్పి నువ్వు మాట్లాడిన తర్వాత నీ వీడియో ఒకసారి చూసుకో. మన అన్న జగనన్న గుంటూరును గూడూరు ఆయన మాట్లాడే భాష రికార్డింగ్ లైవ్లు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడలేని ఒక విలేకరులు అడిగితే సమాధానం చెప్పలేనటువంటి అసమర్థుడైతే మా లోకేష్ గారు కాదు. ఈరోజు జిమ్ కాల్స్ కావచ్చు, ట్విట్టర్లో లైవ్లు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడైనా సరే తెలుగు అనర్గళంగా మాట్లాడగలే శక్తి, ఇంగ్లీష్ గాని ఏ భాష అయినా సరే మాట్లాడగలే శక్తి మా యువనాయకుడు లోకేష్ గారికి ఉంది. ఆయన మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అరే తురే అనాలని మా పార్టీ సిద్ధాంతం కాదు, మాకు లేదు. మా నాయకుడు జగన్ గారిని చొక్కాలో చేసి చెప్పుతో కొట్టండి, లేకుంటే నడి రోడ్డు మీద కాల్చండి, ఇలాంటి భాష మేము మా లోకేష్ గారు వాడలేదు. గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష కూడా మీరు ఒకసారి గమనించాలి. అయినా ఈరోజు మీరు ఇన్ని విధాలుగా ఒక కుక్క అరే అనిన దానికి ఎందుకరా అంటే ఇద్దరిని టీడీపీ నాయకులను పొట్టున పెట్టుకున్నటువంటి ఆ బాధలో ఆయన వాడినటువంటి జారాట్న వదిలినటువంటి మాటకే మీరు ఇంత తకతకలాడిపోతుంటే ఈ పేటీఎం కుక్కలు నాయకులు కూడా. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు ఒకటి అడుగుదామని చెప్పి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీలో ఎంతమాత్రం మొగతనం ఉంది, ఎంతమాత్రం పేటీఎం కుక్కలుగా మీరున్నారు అనేది ఈ వీడియో ఒకసారి చూడండి. దొంగ కాదు నరరూప రాక్షసుడు వైఎస్ఆర్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు నరరూప రాక్షసుడు. ఇంతమంది చావుకు కారకులు ఆయనే. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి నిన్న వాడినటువంటి భాష ఇది. ఈ పేటీఎం కుక్కలు గాని ఏ ఒక్క వాడు గుడివాడ వాడు కొడాల నాని గాని ఏ ఒక్క మంత్రి గాని ప్రెస్ మీట్ పెట్టి ఈడు చనిపోయినటువంటి పంచిరెడ్డి గురించి ఇంత ఘోరంగా మాట్లాడాడు, ఇప్పుడున్నటువంటి పాణంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దొంగ అని చెప్పి మాట్లాడినాడు, ఈ మంత్రి మాట్లాడిన మాటలకు ఏ ఒక్కడో కూడా అమ్మాబాబుకు పుట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా నాయకుడు గాని కార్యకర్తలు గాని స్పందించేదానికి దమ్ము లేదు. ఎందుకంటే ఏమన్నా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటానికో లేకపోతే కేసీఆర్ ని కాళ్లు ముక్కుతా బాంచిందని చెప్పి ఈరోజు జగన్ రెడ్డి బతుకుతున్నాడు కదా, అదే విధంగా వీళ్ళందరూ కూడా వైకాపా పేటీఎం కార్యకర్తలు గాని ఇక్కడ ఉన్నటువంటి కొడాళ్ళు కాని ఇలాంటి యదవల సన్నాసులు గాని వాని కాళ్లు మొక్కినట్టుంది. అందుకనే ఈ కొడుకులు ఊరు కూడా మాట్లాడేదానికి ఖండించేదానికి అంత దమ్ము లేదు వీళ్లకు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా తాడుగట్టుకుని వెళ్లిపోతున్నాయి, అవి ఎక్కడికో ఏరే రాష్ట్రాలకు పోవటం లేదు, పక్క రాష్ట్రం తెలంగాణకే పోతున్నాయి. సిగ్గు అనేది మానవ అనేది వీళ్లకు ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన గురించి రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాల గురించి గతంలో అధికారంలోకి రావటానికి వీళ్ళిచ్చిన తప్పుడు వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని మా యువనాయకుడు లోకేష్ గారు గాని అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి బూతులతో ఇరుచుకుపడటం తప్ప వీళ్లు చేయగలిగింది ఏం లేదు. నేను ఈరోజు చెబుతున్నాను, మీరు
ఎన్ని ఎన్ని విధాలుగా తప్పుడు కోతలు కూసినా మా టీడీపీ కార్యకర్తలు ఏది బొచ్చు కూడా పీకలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.